మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వద్దని జగిత్యాల ఎస్పీ సింధు శర్మ తల్లిదండ్రులకు సూచించారు. వారు వాహనాలు నడపడం వల్ల యాక్సిడెంట్లు జరిగి కుటుంబాలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పకుండా ధరించాలని తెలిపారు. జగిత్యాల పట్టణంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో డ్రింక్ చేసి లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపిన మైనర్లు పట్టుబడ్డారు. వారికి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని తల్లిదండ్రులను సూచించారు. ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ ధరించాలన్నారు. హెల్మెట్ ధరించడం వల్ల 40% ప్రాణాపాయ స్థితి నుండి తప్పించుకోవచ్చని తెలిపారు. కార్లలో తిరిగేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 59 యాక్సిడెంట్లు తక్కువగా జరిగాయని తెలిపారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపిన వారికి 2 గంటలు కౌన్సిలింగ్ ఇస్తామని వెల్లడించారు. అంటే 2 గంటలు హెల్మెట్ పెట్టుకోకుండా ఎవరైనా దొరికితే వాళ్ళకి 2 గంటలు రోడ్ సేఫ్టీ